మీ అందరికీ శుభదినం. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్న వారు మీరు రైటర్ మరియు ఇంప్రెస్ కోర్స్ యొక్క ప్రాథమిక భాగాలని పూర్తి చేశారు. ఇప్పుడు మీరు ఓపెన్ ఆఫీస్ యొక్క కొత్త భాగాన్ని నేర్చుకుంటారు. దీనిని స్ప్రెడ్షీట్ లేక క్యాల్క్ అంటారు. ఈ క్లాస్ని మొదలుపెట్టే ముందు ఇది ఓపెన్ ఆఫీస్లోని చాలా ముఖ్యమైన భాగమని చెప్పటానికి సంతోషిస్తున్నాను. మీ అందరూ దీనిని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. స్ప్రెడ్షీట్ లేక క్యాల్క్ సహాయంతో మీరు లిస్ట్ని తయారు చేయవచ్చు, రిజల్ట్స్ని చేయవచ్చు, మరియు మీరు మీ డేటాని పెద్ద మొత్తంలో స్టోర్ చేయవచ్చు మరియు అన్ని రకాలైన లెక్కలని చేయవచ్చు. స్ప్రెడ్షీట్ని స్కూల్లో, ఆఫీసుల్లో మొదలైన చోట్ల ఎక్కువగా ఉపయోగిస్తారు. మీరు స్ప్రెడ్షీట్ని బాగా నేర్చుకుంటే ఉద్యోగాన్ని తేలికగా పొందవచ్చు. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ యొక్క కొత్త భాగాన్ని నేర్చుకుందాం. ఓపెన్ ఆఫీస్లో స్ప్రెడ్షీట్ అంటే ఏమిటో మీకు తెలుసా? స్ప్రెడ్షీట్ ఓపెన్ ఆఫీస్లోని భాగం. దీనిని క్యాల్క్ అని కూడా అంటారు. ఈ క్యాల్క్ లేక స్ప్రెడ్షీట్ ఎంఎస్ ఆఫీస్లోని ఎక్సెల్లా పనిచేస్తుంది. స్ప్రెడ్షీట్ పేపర్లా ఉంటుంది. ఇది మీ డేటాని రోస్ మరియు కాలమ్స్లో స్టోర్ చేయటానికి సహాయపడుతుంది. స్ప్రెడ్షీట్ మన పనిని తేలికగా చేస్తుంది, ఎందుకనగా ఇది అనేక ఫార్ములాస్ని కలిగి ఉంది. వాటిని గురించి మీరు తరువాత నేర్చుకుంటారు. ఇప్పుడు మీ అందరూ మీ కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేయండి. ఇప్పుడు మనము ఓపెన్ ఆఫీస్ స్ప్రెడ్షీట్ ఫైల్ని ఎలా ఓపెన్ చేస్తామో తెలుసుకుందాము. స్ప్రెడ్షీట్ ఫైల్ని కూడా అనేక రకాలుగా ఓపెన్ చేయవచ్చు. మీరు దీనిని స్టెప్ వైజ్ పద్ధతి లేక డెస్క్టాప్ పైన ఉన్న ఐకాన్ని ఉపయోగించి లేక షార్ట్కట్ కమాండ్ని ఉపయోగించి ఓపెన్ చేయవచ్చు. విండోస్ ఎక్స్పీ మరియు విండోస్ 7లో స్ప్రెడ్షీట్ని ఓపెన్ చేసే పద్ధతి ఒకటే. అయితే విండోస్ 8 మరియు విండోస్ 10లో స్టెప్ వైజ్ పద్ధతి వేరుగా ఉంటుంది. విండోస్లో అన్ని వెర్షన్స్లో డెస్క్టాప్ మరియు షార్ట్కట్ మెథడ్ స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేసే పద్ధతి ఒకటే. ఇప్పుడు వీడియో చూసి విండోస్ ఎక్స్పీ మరియు విండోస్ 7లో స్ప్రెడ్షీట్ని ఓపెన్ చేసే పద్ధతిని నేర్చుకుందాము. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో స్టార్ట్ బటన్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్ లోపల ఆల్ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో ఓపెన్ ఆఫీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. అందులో ఓపెన్ ఆఫీస్ క్యాల్క్ అనే ఫైల్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ ఆఫీస్ యొక్క క్యాల్క్ ఫైల్ ఓపెన్ అవటం గమనించవచ్చు. మీ అందరూ స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేయగలిగారా? ఒకవేళ చేయకపోతే వీడియో చూసి స్ప్రెడ్షీట్ ఫైల్ని ఓపెన్ చేయటం నేర్చుకోండి. ఇప్పుడు స్ప్రెడ్షీట్ గురించి మరింత నేర్చుకుందాం. మీరు మీకు చూపించిన పిక్చర్ని చూడండి. బాక్సులో ఉన్న
ఈ పిక్చర్ ని ఏమంటారో మీరు చెప్పగలరా? మీరు రైటర్ మరియు ఇంప్రెస్ లో నేర్చుకున్నట్లు దీనిని టైటిల్ బార్ అంటారు. ఇది మీ ఫైల్ నేమ్ ని మరియు మీరు ఉపయోగించే సాఫ్ట్వేర్ ని చూపిస్తుంది. స్టాండర్డ్ టూల్ బార్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? మరియు మీకు చూపించిన పిక్చర్ లో స్టాండర్డ్ టూల్ బార్ ఏదో కూడా మీరు చెప్పగలరా? స్టాండర్డ్ టూల్ బార్ అనేది మన పనిని తేలికగా చేసుకోవటానికి ఉపయోగపడే ఒక షార్ట్ కట్ పద్ధతి. దీనిలో మనం ఉపయోగించే అన్ని మెనూస్ ఉంటాయి. ఫార్మాటింగ్ టూల్ బార్ అంటే ఏమిటి మరియు మనము దానిని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? ఫార్మాటింగ్ టూల్ బార్ కూడా టెక్స్ట్ ని ఫార్మాటింగ్ చేయటానికి మనకు సహాయపడే ఒక రకమైన షార్ట్ కట్ పద్ధతి. ఇది టెక్స్ట్ ని ఫార్మాటింగ్ చేయటానికి అన్ని ఆప్షన్స్ ని కలిగి ఉంది మరియు మీరు వాటిని తేలికగా ఉపయోగించవచ్చు. మీకు ఎదురుగా బాక్స్ రూపంలో చూపించిన పిక్చర్ ని చూడండి. దీనిని ఏమని అంటారో మీరు చెప్పగలరా? దీనిని ఫార్ములా బార్ అంటారు. ఇది మీకు ఏ ఫార్ములాలోనైనా మార్పులు చేయటంలో మరియు వాటిని ఉపయోగించటంలో సహాయపడుతుంది. మీరు ఈ ఫార్ములాస్ గురించి తరువాత తెలుసుకుంటారు. మీకు రెండు బాక్సులను చూపిస్తున్న పిక్చర్ ని చూడండి. వీటిని ఏమంటారు? వీటిని కాలమ్ మరియు రో హెడ్డర్స్ అంటారు. స్ప్రెడ్షీట్ లో కాలమ్స్ ఎల్లప్పుడూ ఆల్ఫాబెట్స్ లో కనపడతాయి. దీనిని కాలమ్స్ హెడ్ అంటారు. రోస్ ఎల్లప్పుడూ నెంబర్స్ లో కనపడతాయి. వీటిని రో హెడ్స్ అంటారు. రెండిటినీ కలిపి కాలమ్ అండ్ రో హెడ్డర్స్ అంటారు. ఒక స్ప్రెడ్షీట్ విండోలో ఎన్ని షీట్స్ ఉంటాయో మీకు తెలుసా? స్ప్రెడ్షీట్ విండో డిఫాల్ట్ గా 3 షీట్స్ ని కలిగి ఉంది. ఇచ్చిన పిక్చర్ లో మీరు ఒక బాక్స్ లాంటి దానిని చూశారు. దీనిని ఏమంటారో మీరు చెప్పగలరా? దీనిని స్టేటస్ బార్ అంటారు. స్ప్రెడ్షీట్ లో స్టేటస్ బార్ మీకు షీట్స్ గురించి తెలుపుతుంది. ఉదాహరణకు మీరు ఎన్ని షీట్స్ ని కలిగి ఉన్నారో మొదలైనవి. మరియు కొన్ని ఫార్ములాస్ గురించి కూడా చూపిస్తుంది. మరియు ఇది జూమ్ బాక్స్ ని కూడా చూపిస్తుంది. మనము సైడ్ బార్ ని ఎందుకు ఉపయోగిస్తామో మీరు చెప్పగలరా? సైడ్ బార్ మీ పని చేయటానికి షార్ట్ కట్ పద్ధతిని కలిగి ఉంటుందని మీకు తెలుసు. మీరు టైప్ చేసినప్పుడు ఇది టెక్స్ట్ యొక్క అన్ని ఆప్షన్స్ ని చూపిస్తుంది మరియు మీరు పిక్చర్ లో పనిచేసేటప్పుడు ఇది పిక్చర్స్ యొక్క అన్ని ఫార్మాటింగ్ ఆప్షన్స్ ని చూపిస్తుంది. వీటితో పాటు సైడ్ బార్ లో ఇతర షార్ట్ కట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము స్ప్రెడ్షీట్ యారో కీస్ ని ఎలా మరియు ఎప్పుడు ఉపయోగిస్తామో నేర్చుకుందాం. సెల్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? సెల్ బాక్స్ లాగా ఉంటుంది. స్ప్రెడ్షీట్ లో ఉపయోగించేటప్పుడు నలుపు రంగు బాక్స్ వచ్చిన చోట మీరు టైప్ చేస్తే అది సెల్లో టైప్ అవుతుంది. ఈ వీడియో సహాయంతో మనము సెల్స్ ని ఎలా ఉపయోగిస్తామో నేర్చుకుందాము. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఓపెన్ ఆఫీస్ క్యాల్క్ ఫైల్ లోపల క్లిక్ చేస్తే
మనం క్లిక్ చేసిన బాక్స్ చుట్టూ నల్లటి లైన్ రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఒక బాక్స్ మీద క్లిక్ చేసి అందులో కంప్యూటర్ అని టైప్ చేయాలి. మనం టైప్ చేసేటప్పుడు మనం టైప్ చేసినవి పైన ఫార్ములా బార్లో టైప్ అవటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఇంకొక బాక్స్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఈ బాక్స్లో కావాలనుకున్న టైప్ చేయవచ్చు. ఒకవేళ మళ్ళీ మనం ఇంతకు ముందు టైప్ చేసిన బాక్స్లో టైప్ చేయాలనుకుంటే ఆ బాక్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకు కావలసిన పదాన్ని అందులో టైప్ చేయవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వేరే బాక్స్ లోపల క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఇంతకు ముందు టైప్ చేసిన బాక్స్లో క్లిక్ చేయాలి. ఇప్పుడు పైన ఉన్న ఫార్ములా బార్ లోపల క్లిక్ చేసి మన టైప్ చేసిన టెక్స్ట్కు ముందు మన కర్సర్ను ఉంచాలి. ఇప్పుడు మనం టైప్ చేద్దామనుకున్న వర్డ్ని టైప్ చేయాలి. ఇప్పుడు మనం టైప్ చేసే వర్డ్ ఇంతకుముందు టైప్ చేసిన టెక్స్ట్కు ముందు రావటం గమనించవచ్చు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో వేరే బాక్స్ లోపల క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం టైప్ చేసిన టెక్స్ట్ మనం టైప్ చేసిన బాక్స్ లోపల ఉండటం గమనించవచ్చు. రోస్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? రో అడ్డంగా ఉన్న సెల్స్తో చేయబడుతుంది. రోలో ఒక సెల్ నుంచి తరువాత సెల్కు మారటానికి మీరు ఎంటర్ బటన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు వీడియో చూసి రోని ఎలా ఉపయోగిస్తారో నేర్చుకుందాము. ఇప్పుడు మనం వీడియోలో చూస్తుంటే మనకు ఎడమ చేతి వైపు పైనుంచి కిందకు నెంబర్స్ ఉండటం గమనించవచ్చు. వీటిని రోస్ అంటారు. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో ఏ కాలంలోని మొదటి రో మీద క్లిక్ చేయాలి. ఇది A1 అవుతుంది. అంటే మనం మొదటి రోలో ఉన్నామని అర్థం. ఇప్పుడు మనం A1 దగ్గర మన పాయింటర్తో క్లిక్ చేసి ఆ బాక్స్ లోపల నేమ్ అని టైప్ చేయాలి. ఇప్పుడు బి కాలంలోని 1 రో దగ్గర రోల్ నెంబర్ అని టైప్ చేయాలి. ఇప్పుడు సి కాలంలోని 1 రో దగ్గర సబ్జెక్ట్ అని టైప్ చేయాలి. ఇప్పుడు డి కాలంలోని మొదటి రోలో టోటల్ అని టైప్ చేయాలి. ఇప్పుడు మనం టైప్ చేసిన కంప్యూటర్ అనే దగ్గర మన పాయింటర్తో క్లిక్ చేసి డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తే ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో ఓకే బటన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం మనకు కావలసిన ప్రదేశానికి మన పాయింటర్ సహాయంతో వెళ్ళవచ్చు. ఇప్పుడు మనం మొదటి బాక్స్లో మన పాయింటర్ను ఉంచి కాలమ్స్ మరియు రోస్ను కలిపి డ్రాగ్ చేస్తే ఒక సెలెక్టెడ్ బ్లూ లైన్లోనికి మారటం గమనించవచ్చు. కాలమ్స్ అంటే ఏమిటో మీరు చెప్పగలరా? కాలమ్స్ నిలువుగా ఉండే సెల్స్తో చేయబడినవి. కాలమ్స్ని ఉపయోగించటం గురించి
మరింత నేర్చుకోవటానికి వీడియో చూడండి. ఈ వీడియోలో మనకు ABCD అని ఆల్ఫాబెట్ లెటర్స్ లో కనిపిస్తున్నవి కాలమ్స్. ఇప్పుడు మనం మన కాలమ్స్ లో కొన్ని పదాలు టైప్ అయి ఉండటం గమనించవచ్చు. నేమ్ అనే పదం ఏ కాలంలోని మొదటి రోలో టైప్ అయి ఉండటం గమనించవచ్చు. ఇప్పుడు బి కాలంలోని మొదటి రోలో రోల్ నెంబర్ అని టైప్ అయి ఉండటం గమనించవచ్చు. అలా కాలమ్స్లోని మొదటి రోస్లో మనం కొన్ని పదాలు టైప్ అయి ఉండటం గమనించవచ్చు. తరువాత వీడియోలో మనము ఒక షీట్ నుంచి మరొక షీట్కి ఎలా వెళ్తామో నేర్చుకుంటాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తుంటే మనకు కింద భాగంలో షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని 3 భాగాలు కనిపించటం గమనించవచ్చు. ఇప్పుడు మనం షీట్ 1 లో ఉన్నాం కనుక మనం టైప్ చేసినవి ఇందులో కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం మన పాయింటర్ సహాయంతో షీట్ 2 ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది ఎంటీగా ఉండటం గమనించవచ్చు. అలానే షీట్ 2 మరియు షీట్ 3 ఆప్షన్లను క్లిక్ చేస్తుంటే అవి ఎంటీగా ఉండటం గమనించవచ్చు, ఎందుకంటే మనం షీట్ 1 లో మాత్రమే టైప్ చేశాం కనుక. ఇప్పుడు మీ అందరూ మీ స్ప్రెడ్షీట్లో మీకు పిక్చర్లో చూపించినట్లు ఒక టేబుల్ని తయారు చేయండి. టేబుల్ని తయారు చేయటంలో మీరు ఏదైనా సమస్యని ఎదుర్కొంటే మీ టీచర్ సహాయం తీసుకోండి. ఈరోజు క్లాస్ని మనము ఇక్కడ ముగిస్తున్నాము. మీ అందరూ మీ క్యాల్క్ ఫైల్ని క్లోజ్ చేయండి. మీరు క్యాల్క్ ఫైల్ని రైటర్ మరియు ఇంప్రెస్ ఫైల్స్ని క్లోజ్ చేసినట్లుగానే క్లోజ్ చేయవచ్చు. మీరు మీ కంప్యూటర్ని సరైన విధానంలో షట్ డౌన్ చేయండి. ఈరోజు క్లాస్లో మీరు స్ప్రెడ్షీట్ అంటే ఏమిటో మరియు మనము దానిని ఎందుకు ఉపయోగిస్తామో నేర్చుకున్నారు. తరువాత మీరు టైటిల్ బార్ అంటే ఏమిటో, స్టాండర్డ్ టూల్ బార్ అంటే ఏమిటో, ఫార్మాటింగ్ టూల్ బార్ అంటే ఏమిటో, మీరు కాలమ్స్ మరియు రో హెడ్స్ అంటే ఏమిటో కూడా నేర్చుకున్నారు. సెల్ అంటే ఏమిటో, రో అంటే ఏమిటో, కాలమ్ అంటే ఏమిటో. తరువాత మీరు ఒక టేబుల్ని కూడా చేశారు మరియు మొదలైన వాటి గురించి నేర్చుకున్నారు. కంప్యూటర్ శిక్షకి సహకారం అందిస్తున్నవారు